హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనిషి ఉంటాయి మంచి నీళ్ళు ఉంటాయి. పురుషగాడి పోతున్నాడు, అగో బయలు వస్తున్నాడు. అది పిల్లగాడు అగో పురుషగాడి వస్తాడు. గుడిసెలు ఎవరు లేరు. కొన్ని మంచి నీళ్లు కావాలి, ఎడలేని దూపతోటి ఉన్నా కొన్ని నీళ్ళు అయితే నా ప్రాణం దక్కుతుంది, లేకపోతే నా ప్రాణం పోతుందమ్మా. గుడిసె లోపల ఎవరు లేరు. మరి మాట్లాడేది ఎవరు? అడక మాట్లాడతాడు. అడకెక్కరా మాట్లాడతారా? అయితే మా అన్నవరాల రాజు ఏమన్నాడు? చెల్లెలు చిన్ననాడు చిన్న, పెద్దనాడు పెద్ద, పెరిగి పెద్దదాని అయితే అవి కాలం పాడగానే కాలం మర్చిపోయాయి. సినిమాలు చూస్తారు, షికార్లు చేస్తారు, ఆయన అవి అంటారు. కాలం గట్లచ్చింది పెళ్ళే, బట్ట గారికి మీరేసి భజనాలు చేసే కాలం వచ్చింది. రాకముందు నువ్వు గుడిసెలు మాత్రం బయటికి వెళ్ళకు ఇవ్వదచ్చిన అని అన్నయ్య చేయండి. కాబట్టి గుడిసె లోపల నుండే మాట్లాడుతుంది చంద్రాలతి. కొన్ని నీళ్లు అయ్యవమ్మా. నీళ్లు లేవు. ఏమి లేవు? నీళ్ళవా? లేవు. లేవు అంటున్నావు కాబట్టి గుడిసెకి అగ్గ్య పెడతాను నీళ్ళు పోయకపోతే. ఆ గుడిసె లోపల నువ్వు ఎందుకు సత్తావు? నాకు మంచి నీళ్ళు ఇచ్చారే మంచి. అన్ని దానాల కన్నా నీళ్ల దానం గొప్పది. నీళ్ల దానం, నిప్పు దానం ఇంటికి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళబట్టారు. పదో ఇరవయో యాభయో వందో ఇన్ని దానాల కన్నా అస్సలు దానం నీళ్ల దానం. అప్పుడు అనుకున్నది చంద్రాలదేవి కష్టపడ్డలకు కష్టం గురించి చెప్తే కష్టం అంటారు గాని, అయ్యో నాకు దూపైతాన్ని కొన్ని మంచినీళ్ళు ఇచ్చేసి అని ఆ బాధపడంగా నా పిల్లగానికి నా ముఖం కనబడకుండా అడక సందులకి వెళ్ళి నీళ్ళు ఇస్తాను అన్నది. నిండ ముసుగు పెట్టుకున్నది చంద్రాలదేవి మంచినీళ్ళు పట్టుకొని సందులకెళ్ళి నీళ్లు గంగన పిల్లగాడి కళ్ళ చూసింది. అరే ఈ నీళ్లు పట్టుకొని వచ్చింది, శరీరం ఇంత అందంగా ఉన్నది, దీని ముఖం ఎంత ముద్దుకుంటుందో అని నీళ్లు వచ్చినా వట్టే వట్టుకొని చెయ్యి కూడా అందుకొని ఏమి అందమురా బ్రహ్మదేవు, ఏమి తందమురా. ఆ బ్రహ్మదేవుడి శిల్పాన్ని ఎట్లా ఎక్కిండ్ర? ఆ బ్రహ్మదేవుడి శిల్పాన్ని ఎట్లా ఎక్కిండ్రా? ఆ శిల్పాన్ని మంచిగా ఎక్కింది కానీ ఈ శిల్పాన్ని ఎట్లా ఎక్కిండ్రా? ఎక్కడ రంగే లేదా కలరు? బ్రహ్మవారి కలర్ డబ్బ దొరకలే, వాళ్ళ చేతికి వచ్చిందో చేసి పంపించింది. కలర్ ఏదో కలిచింది.
మంచి నీళ్లు ఆగిన ఆగిన నువ్వు ఏతో పట్టుకొని వచ్చినవు నీ సందారం నువ్వు వెళ్ళి నువ్వు మంచిళ్ళు ఇచ్చినావు నేను కాదంటే ఇప్పుడు నువ్వు మంచిళ్ళు ఇచ్చినావు కాబట్టి నీ పేరు చెప్పినావు అనుకో ఫోన్ పొమ్మ ఎవరన్నా అడిగిరా నా పేరు నీకెందుకు చెప్పాలి పేరు చెప్పినావు అనుకో ఎవరన్నా అడిగితే ఫలాని కాదా నీ ఇచ్చిరా అని చెప్పుకుంటా నా పేరు చెప్పాలి నీ పేరు నా పేరు రంకులరా నా పేరు బొంకుడు బొందయ్య నా పేరు ఊదురు గొట్టం నా పేరు ఎదురు గొట్టం గొట్టాలి కదా ఊదురు గొట్టం అంటే పోయి కాదుకున్నాను ఊదురు గొట్టవాళ్ళు ఎదురు గొట్టాలి ఎక్కడి మేము కూడా గొట్టం ఊది 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 దగ్గరికి అయింది దానికి ఇంత ముక్కేసిన ఎదురు గొట్టం అయింది నువ్వు గొట్టంగానే నా పేరు టమాట పళ్ళు నా పేరు టమాటకాయ మా ఇలా పెడితే వస్తుంది అసలుకే చెప్పావు నా పేరు మహేంద్ర మహారాజ్ అని నేను కూడా చెప్పాను అయితే చంద్రాల దేవి వెరుసు మహేంద్ర అంతే వెరిసేనా చంద్రాల దేవి వెరుసు మహేంద్ర మహారాజ్ ఇప్పుడు ఏం కావాలి నువ్వంటే నాకు ఫుల్ ప్రేమ ఉన్నది నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఐ లైజు తెప్పిస్తూ తెప్పిస్తూ అవులవులు అవులవులు అవునవుల అవునవులు అంటే అరే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యు ఐ లవ్ యు ఇదేం పువ్వు ఇది పాల సముద్రం పువ్వు ఎవరైనా ప్రేమ పువ్వుగా గులాబ్ పువ్వు తీసుకొచ్చిస్తారు ఓ మల్లె పువ్వు అన్న తీసుకొచ్చిస్తారు ఎక్కడేం దొరకకుండా బంతి పువ్వు అన్న తీసుకొచ్చియాలి ఈ పువ్వు ఎక్కడ తెచ్చినావు నేను అప్పుడు దొడ్డి వేణ కాదా గులాబ్ పూవితే గుడ్డి ప్రేమ అవుతుంది మల్లె పువ్వు ఇస్తే మార్చిపోతుంది ఇక పాల సంవత్సరం పువ్వు ఇచ్చింది అనుకో పట్టుకున్న ఇంటి రోజులు మన ప్రేమ పిచ్చి పిచ్చి ఉంటుందే పిచ్చిదాన పిచ్చిపోలే కానీ కవి కళాన్ని మరిచిన కోకిల గానాన్ని మరిచిన నెమలి నాట్యాన్ని మరిచిన నేను మాత్రం నిన్ను మరవలేను ఏ వాడి షాప్ లో చూసినా ఏ వాడి షాప్ లో కాదు కరీంనగర్ కాడ లాటరీ మీద లాటరీ లో రాసింది రాసిన్నది కొట్టేసిన కూడా రాజేంద్ర రాసిన్నది కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను టూ మచ్ లవ్ హై ఖా నా ప్రేమను ఆడతా నా ప్రేమను ప్రేమించు నా గురించి నీకు తెలియదు ఇక నా గురించి మా అన్నే వచ్చారు నేను ఒక్కదాన్ని ఉన్నాను అనుకుంటాను ఇక్కడ మా అన్న అడవికి వేయండు కట్టెలు కొట్టుకొని వస్తారని పెయిండు నా మా అన్న అన్న దగ్గర గొడ్డలు ఉంటది నన్నే అన్న అన్న నన్ను ముట్టుకున్నావు అనుకో ఏమైనా నిన్ను మాత్రం నేను తను వలసింది రంబ తను మునిగేది గంగ ఈడి కలవాలి ఏమందుకోవాలి బుర్ర బుర్ర కలవాలి కొట్లాడాలి సరైన ఆడిదాంతో సరసమాడాలి నచ్చిన ఆడికి ఇచ్చిన దాలు కోరుకున్న ఆడికి కొంగు వచ్చిన దాలు మనుషులు నాడిది మందులు ఉన్నదాలు కళ్ళు కొట్టిన దానికి కళ్ళు కొట్టి రెండు గంటలు కళ్ళు కొట్టి పట్టు పాడు గంటలు ఎవరేది మనములోన ఎవరేది మనములోన రాజా
ఏది ఏమైనా నిన్ను ఇచ్చి పెట్టేది లేదు. వదల బొమ్మాలి వదల వదల బొమ్మాలి వదల. ఏ పిల్ల నీకు గల్ గల్ చప్పుళ్ళకి నీ బుగ్గ మీది మత్త నా మనసు నీకు ఎవర్రా అన్నాడు. అది ఇటు పక్కలు అది హరియోడికి ఎర్ర పైన దొరుకుతుంది అని అవుతారు. హత్యర వచ్చే కరెంట్ వచ్చిందా? అప్పుడు కరెంట్ బంద్ అయితే ఇప్పుడు కరెంట్ వచ్చింది. అంటే నేను వాడంగానే రావాలి అని చెప్పులే నీరు పోయి. ఏ పిల్ల ఏమైనా మంచిది అవసరం ఇస్తావా? నువ్వంటే ఫుల్ ఇష్టం అవసరం అనుకుంటే గోదావరికి మొత్తం అయినా అమ్ముతావుతా. ఒకటి కాదు రెండు కాదు అవసరం అనుకుంటే కుక్క పంది. నువ్వు నన్ను పంది అన్నావు అంటే కానీ నా ప్రేమ నాడుతా చేయి. నీ పాంచం నీ కాలు ముక్త అవ్వయ్య ఎవరు చేసిన పాపం రాయి ఏమైనా మంచిది. నీ అన్న అత్తే నీ ఎడిగేసి పోయి తన్నక పోయింది కావాలి. అన్నకపోతే నిన్న నిన్న చేస్తాడు బాగా నచ్చిన అయ్యం కాదు నీ అన్న ఎవడు అన్న ఇవ్వడు. అటు ఏడు వెళ్ళిన తర్వాత పిల్లగాడు ఎక్కడి నుంచో వచ్చిండు. నేను గుడిసె లోపల ఉన్న కొన్ని మంచి నీళ్ళు ఇవ్వడం వల్ల అయ్యో పాపం ఎవరైతే నీళ్ళు ఇస్తారని ఆ నీళ్లు పట్టుకుని ముసుకేసుకుని వచ్చి నీళ్లు ఇచ్చిన ఆ చెంబు చేత పట్టినట్టు పట్టి నా చేయి పట్టి రారమ్మా అని అంటాడు. మాట్లాడు ఇది వరక మాట్లాడి విజయిస్తాడు. రెండు కళ్ళు ముత్తాడు ఇది రెండు కళ్ళు ముత్తాడు గాడు రెండు కళ్ళు ముత్తాడు ఇది పిస్తాడు. ఈ మాడి కళ తచ్చిందే దొంగతనానికి అంటే పోయచ్చు పాపం పోతాడు ఇట్లా పోవచ్చ మాట్లాడుతాడు అన్నా ఇట్లా అగో విజిలేస్తాడు. ఏ ఇదా అరే విజిలేస్తానారా అన్నా
ఆయన ఎట్లా మాట్లాడుతాడో నాకు ఎరికే చెప్పు. నువ్వు ఇట్లా నేను చెప్తా, నా చెల్లెలిచ్చి నీకు పెళ్లి ఎట్లా చేసుకుంటావాలి ఒకసారి అని. నాకు మాట్లాడిండ్రు ఇప్పుడు నువ్వు అట్ట అట్టగా చెప్పరా నిజంగా అలా అని చెప్పేది నువ్వు మా చెల్లెలు ఇచ్చి పెళ్లి చేస్తే చేసుకుంటారా? దగ్గర గొడ్డలున్నది నరకడా కదా, ఏది ఏదైనా మంచిదే. నీ చెల్లెని నేను పెళ్లి చేసుకుంటా, నేనంటే నీకు ఇష్టమా? ఫుల్లు నీ గురించి బుగ్గ పనిచేరి అయితే నేను అంత ఇష్టం అంటాను. నువ్వు చెల్లిచ్చపట్టి చేసుకుంటా. ప్రేమకు లొంగని ఏ ఆడదు, ప్రేమకు లొంగని ఏ మగవాడు లేడు. ఆ చంద్రాలదేవి అన్నది సరే పిల్లగా నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నావు, గాని అత్త మెచ్చిన కోడలన్న కావాలి, అవసరమైన నచ్చిన బంగారం అన్న కావాలి. అత్తకు నచ్చిన కోడలు పేరుకు రాదు పురపడదు, అవసరమైన నచ్చిన బంగారం కావాలి. మనం ఏమో చిన్న పిల్లగా మీ తల్లిని మీ తండ్రిని తీసుకొని ఇక్కడికి రా, ఇలా మాట్లాడుకున్నాక పోదా. ఏది లేకున్నా కొల్లే డక్కోలు నన్ను అయితే మా అవ్వను మా అయ్యని తీసుకురమ్మంటావు. మనం చూడబోతే ముగ్గురం పొరగ అయితే వాళ్ళు పెద్దలు మెచ్చిన పెళ్లి కావాలి. అంతేదా అది అన్నగారిని పిలిచేదే దానికి పోవడం బాగుండదు. ఎడి చేసి ఒక అబద్ధం ఆడి పొల్లంది అనక మా అబ్బాయి ఇగో మా అయ్యకేమో కళ్ళు లేవు, మా అవ్వకేమో రెండు లేవు. నీకు అన్ని ఉన్నాయి, నాకు అన్ని ఉన్నాయి, రిసెర్చ్ చేసుకోరా. అవ్వ కన్ను పెద్ద వాసులు అయ్యారు, కళ్ళు లేవు, అయ్యకు రెండు లేవు. రారు వాళ్ళు పెద్ద వాసులు అయ్యారు, రెండు కుర్చీలు పెరట్లు వేసిన సకినాలు పోతారు పెరట్లు. అయ్యా నన్ను పెళ్లి వేసుకుంటానంటున్నావు గాని ఏడు అసంటోళ్ళు మీరు, ఎర్ర జీవ అసంటోళ్ళు మేము. ఏలుకు ఎర్ర జీవకు పొంతన కాదు తండ్రి, ఏలుకు ఏలుకు అంతరం లేదా, ఐదేళ్లు ఒక్క తీరు ఉన్నాయా? మరి రాజుల కులమే గాని ఎత్తిందేమో భిక్షగాళ్ళ అవతారం రాగిందా? నక్క సొంటోళ్ళు మీరు, నాగలోక వసంటోళ్ళు మేము నాయన్నా. అకుళ్ళ గుడిసమాది అత్తాల మేడ మీదయ్యా, కొంగున కొత్తలేక మా కొమ్ముల కొత్తలు లేవు, చేతుల డబ్బులు లేవు, నన్ను పెళ్లి వేసుకుంటానంటున్నావు. నీ తల్లిని ఎన్ని ఆశలు పెట్టుకున్నదో, నీ తల్లిని ఎన్ని ఆశలు పెట్టుకున్నదో. నీ అమ్మయ్యను తీసుకురమ్మంటే తీసుకురా. అమ్మయ్య రారు, వేణుగోపాల స్వామి గుడి కాడ దండలు మార్చుకుని తీసుకో. తప్పకుంటే మోసం చేస్తావా? నేను ఇవ్వరకి ఇవ్వలకు మోసం చేయలేదు, నా చేతులు చెయ్యి, నా మనసు ఇవ్వలకి ఇవ్వలేదు, నా చెయ్యి కూడా ఇవ్వలకి గిట్లా దాకియలేదు. నీకు దాకిన కానీ బాహుబలి మగధీర మగధీర సినిమాలు ఎక్కువ అయిపోతున్నా. అయితే మరి నేనంటే నీకు ఇష్టం అన్నావు, నేనంటే తప్పకుండా ఇష్టం. ఎన్ని రోజులు కూడా మోసం రోజులకున్నా నిన్ను మోసం చేయలేను, మోసం చేయలేదు అన్నావు. రాజాలు కూడా నాకు నచ్చిన అయ్యా, ధనములే అన్నావు నీవు. ఆగో అప్పుడు ఆ పిల్లగాడు నువ్వు ఆ పిల్ల మనసులు అంటారు, ఓ రాజా పలుగురాళ్ళ పాడల కొన్ని పాట కొంత పాట కుమారి కయ్యో నా పై చూస్తా.
అప్పుడు అన్న తోడు అన్న ఏమన్నాడు, అవి అక్కడ కనబడుతున్నది లేదు గోపాల స్వామి గుడి, పూల బంతులు కట్టుకొని అటువంటి దండలు మార్చుకున్నావు అని. ఆ పూల బంతులు కట్టుకొని ఎటువంటి వేణు గోపాల స్వామి గుడి కాడా, ఆ పిల్లగాడు మహేంద్ర మహారాజు, ఆ పిల్ల చంద్రాల దేవి. చంద్రాల దేవికి కన్న తల్లి ఆది కచ్చింది. ఆడవాళ్ళ మెడలోపల తాలి పడ్డదంటే అందరిని మరిపిస్తుంది ఆ మెడలోపల తాలి. ఆడది ఎక్కడ ఉడుతుందో, మగవాడి ఎక్కడ ఉడుతుందో, మూడు ముళ్ళ బంధువు ఏడు అడుగుల బంధువు ఏర్పడ్డప్పుడు తాలి కొరకు తల వంచుకొని భర్త విరగబడ్డాడు శత్తరు వాడు. భగవంతుడు ఆడవాళ్లకో రాత రాసింది, మగవాళ్లకో రాత రాసింది. ఆడదై పుట్టరాదు అవతారు వెత్తరాదు, ఆడదై పుట్టే బదులు అగ్ని కాత్ను లోపల వడదొచ్చింది మేలన్నది. గప్పుడుగా కన్న బిడ్డయి అటువంటి గుడిసెలకెళ్లి బయటికి వెళ్ళంగా కన్న తల్లి ఆడి కట్టిందే.